దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరికొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యా సంస్థల యాజమాన్యాలు వెల్లడించాయి. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాలలకు హాజరయ్యారు. 50% సామర్థ్యంతో విద్యా సంస్థలు పునః ప్రారంభించారు. స్క్రీనింగ్ చేసిన తర్వాతే విద్యార్థుల్ని బడుల్లోకి అనుమతించారు. హస్తినలో 6 నుంచి 8 తరగతి విద్యార్థులకు వారం రోజుల తర్వాత బడులు తెరవనున్నారు. అన్ని పాఠశాలల్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లు, రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని ఆమ్ ఆద్మీ సర్కార్ స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే 9 నుంచి 12 తరగతి వరకు విద్యార్థులకు తరగతులు జరుగుతుండగా నేటి నుంచి 1 నుంచి 5 తరగతి విద్యార్థుల్ని అనుమతించారు. యూపీలో 7 సెప్టెంబర్ నుంచి 6 నుంచి 8 తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మధ్యప్రదేశ్లో ఇవాల్టి నుంచి 6 నుంచి 11 తరగతి విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయి. 9 నుంచి 12 తరగతి విద్యార్థులకు ఇప్పటికే ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకురావడం తప్పనిసరి చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం నేటి నుంచి 9 నుంచి 12 తరగతి విద్యార్థులకు పాఠశాలల్ని తిరిగి ప్రారంభించింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా తెరిచారు. 50% మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమిళనాడులోనూ ఇవాల్టి నుంచి 9 నుంచి 12 తరగతి విద్యార్థులు బడులకు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించారు. హర్యానాలో 4-5 తరగతుల విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలల్ని తిరిగి తెరిచారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకురావడం తప్పనిసరి చేశారు. పుదుచ్చేరిలో 9 నుంచి 12 తరగతి విద్యార్థులకు తరగతుల్ని 50% సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు.